హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, విన్నీ గారికి ఈరోజు 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 19th. సో ఆ వీడియో చేద్దామనేసి, ఎలాగూ నేను మంత్లీ ఫోటోషూట్ చేస్తాను కదా, చిన్న ఫోటో జస్ట్ మెమరీస్ కోసం, అండ్ ఈరోజు కూడా అలా ఫోటోషూట్ చేద్దామని ఈ వీడియో చేసినానమాట. సో అంతకంటే ముందు కొంచెం ఫోటోషూట్కి తనకు ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను కిడ్స్ వేర్ కూడా, మీషో నుంచి షాప్ చేశాను. సో ఆ కిడ్స్ వేర్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందాము అనేసి, అండ్ దాంతోపాటు ఇంకొన్ని కూడా తీసుకున్నాను, జ్యువెలరీ అండ్ శారీ కూడా తీసుకున్నాను. ఎస్, తన కోసమే 9th మంత్ కోసం తనకు ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. సో టాప్ ఏంటంటే జీన్స్ మోడల్ అనమాట. సో బాటమ్ వచ్చేసి ఇది, టాప్ వచ్చేసి ఇదన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. 9th మంత్ ఫోటోషూట్ కోసం తీసుకున్నాను సింపుల్గా. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ ఇంకేమైనా తీసుకోవచ్చు అనేసి ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, టాప్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్. సో కింద మనకు జీన్స్ టైప్లో ఒక షార్ట్ లాగా ఇచ్చేస్తున్నారు. సో చాలా నచ్చింది నాకు. ఫస్ట్ టైం ఒకసారి చూసి ట్రై చేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి తీసుకోవచ్చు అనేసి తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. సో అందుకని ఎలా ఉందో రివ్యూ ఇద్దామనేసి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు వేస్తున్నాను. 9th మంత్ చిన్న ఫోటో చేశాను కదా ఇప్పుడు నేను. సో అలా నార్మల్గా నాకు నచ్చినట్టు నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను అనమాట ఫోటోషూట్. అండ్ ఈరోజు కూడా చేసేది నా ఓన్గానే చేస్తున్నాను, బయట నుంచి ఏమీ తీసుకురాకుండా. సో నేనే ఇంట్లో తయారు చేసి చేస్తున్నానమాట. సో తన కోసం అది తీసుకున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది. విన్నీగాడి డ్రెస్, ఈ డ్రెస్కి ప్రైస్ చెప్పలేదు కదా. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట, 199 రూపాయలు. నేను దీని కోడ్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఒక శారీ తీసుకున్నాను. ప్లెయిన్ శారీస్ నాకు ఒక్కటి కూడా లేవన్నమాట. సో అందుకోసం ఈ శారీ, ప్లెయిన్ శారీ ట్రై చేశాను. ఇంతవరకు శారీస్ ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. సో ఎలాగో డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, సో ఇది కూడా ట్రై చేద్దాం అనేసి శారీ తీసుకున్నాను, ప్లెయిన్ శారీ అనమాట. సో మొత్తం ఇలా ప్లెయిన్ కలరే ఉంటుంది, స్కై బ్లూ, ఏదో ఐ థింక్ ఇది బ్లూ కలర్. మొత్తం ప్లెయిన్ శారీ అనమాట. ఇంకా టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది మనకు. సో ఇదన్నమాట శారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు, నాకు బాగా నచ్చింది. ఇలాంటి కాంబినేషన్ నాకు లేదు. సో ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టైం ఇంకా శారీస్ తీసుకోవచ్చు అనేది ఈ శారీ అనేసి ఈ శారీ తీసుకున్నాను. సో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు, బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నాయి వీటి మీద. సో ఇంకా బ్లౌజ్ అంతా ఇదే ఇచ్చేసారనమాట. సో నాకు నచ్చింది. సో ఇది కాంబినేషన్ బాగుంది కదా. సో ఇలా వస్తుందన్నమాట బ్లూ శారీ. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనమాట. సో అందుకని నేను తీసుకున్నాను. సో నాకు నచ్చాయి. సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి రివ్యూ ఇస్తే, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ 2 కాంబినేషన్స్, వీటిలో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి, మెరూన్, ఎల్లో, ఆరెంజ్, ఇలా చాలా, గ్రీన్ కలర్, వైట్ కలర్, సిల్వర్, ఈ బ్లూ కలర్, చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఈ కలర్ నాకు లేదు అనేసి నేను తీసుకున్నాను. సో ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ కూడా చేయించుకోలేదు, స్టిచ్చింగ్ కూడా ఇవ్వలేదు. సో నా ఫస్ట్ టైం మీకు చూపించేద్దాము అనేసి చూపిస్తున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. ఎస్, ఇదన్నమాట. సో నేను దీని శారీ ప్రైస్ చెప్పలేదు కాదు. దీని శారీ ప్రైస్ వచ్చేసి అనమాట, 299 రూపాయలు. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కదా. సో ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు, నేను కోడ్ నెంబర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ తీసుకున్నానని చెప్పాను కదా. సో సిల్వర్ టైప్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను సిల్వర్ టైప్లో జ్యువెలరీస్ తీసుకున్నాను, ఆ వీడియో కూడా ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అప్పుడు అన్నాను నేను ఒకసారి ట్రై చేస్తాను, బాగుంటే మళ్ళీ తీసుకుంటాను అన్నాను. సో నాకు నచ్చాయి, చాలామందికి నచ్చాయి, సో బాగుంది అని చెప్పారు. సో అందుకని నేను మళ్ళీ ఈసారి వెస్ట్రన్ వేర్లు అంటే వెస్ట్రన్ మోడల్ తీసుకున్నాను.
సో ఇవి కూడా టాప్స్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట సిల్వర్ టైప్లో తీసుకున్నాను. సో ఒక చిన్న లాకెట్ ఇచ్చున్నారు, జస్ట్ ఇట్ సైడ్ ఎట్ సైడ్ ఒక టూ పూస్ రెండు పూసలు ఇచ్చారనమాట. సో ఇది చైన్ అంతా మీడియం సైజులో ఉంటుంది, అటు షార్ట్ అవ్వదు మీ లాంగ్ అవ్వదు, సో ఇక్కడ వరకు వస్తుందన్నమాట. సో నాకు నచ్చింది, సో అందుకని టూ తీసుకున్నాను. దీనికి మనకు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసి ఉన్నారనమాట. సో చాలా సింపుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా, లైట్ వెయిట్ అనమాట. సో చూస్తున్నారు కదా సిల్వర్ టైప్లోనే బుట్టలు అంటారు కదా, సో అలా అనమాట ఇవి తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 181 rupees అనమాట. సో చాలా తక్కువ కదా, సో అందుకని తీసుకున్నాను. దీని కోడ్ కూడా నేను పక్కన ఇస్తానమాట డిస్ప్లేలో, ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. సేమ్ ఇదే మోడల్ ఇంకొకటి, బట్ డిజైన్ వేర్ అనమాట. అది రౌండ్ మోడల్లో ఉంది కదా, ఇది వచ్చేసి వినాయకుడు వస్తాడు దీని మీద. సో ఇదన్నమాట లాకెట్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, బట్ నాకు పిక్చర్లో కింద గజ్జలు ఇచ్చారనమాట, బట్ ఇందులో రాలేదు. సో అయినా ప్రాబ్లం లేదు, బాగుంది ఇది కూడా. సో చూస్తున్నారు కదా ఇదన్నమాట వినాయకుడు వచ్చేసి ఉన్నారు. సో ఇది సేమ్, ఇంకా సేమ్ అదే మోడల్, అండ్ దీనికి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇవే ఇయర్ రింగ్స్ అనమాట. సో సేమ్ టూ చైన్స్కి సేమ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి సేమ్ అనమాట, 181 181. సో ఈ రెండింటి కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తానమాట డిస్ప్లే మీద. సో ఎస్, ఇదన్నమాట నా మీషో షాపింగ్. విన్నిగాడికి ఫోటోషూట్ కోసం మాత్రమే తీసుకున్నాను, జస్ట్ ట్రై చేశాను ఇంక ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేసి. సో నాకు కూడా శారీ ట్రై చేశాను, బాగుంది. సో అదన్నమాట ఎలా ఉన్నాయనేసి షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో తీస్తున్నాను. సో ఎస్, ఇంకా లేట్ చేయకుండా విన్నిగాడికి ఫోటోషూట్ చేద్దాం. సో థీమ్ వచ్చేసి నేను యాక్చువల్గా చాక్లెట్ థీమ్ అనుకున్నాను, బట్ కొంచెం కుదరలేదన్నమాట బయటికి వెళ్ళి చాక్లెట్స్ తీసుకురావడానికి. సో ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ అయితే పాప్కార్న్ థీమ్ అనుకున్నాను, పాప్కార్న్కి కావాల్సిన అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఫ్రై, అంటే పాప్కార్న్ అనేవి ఫ్రై చేసేయాలన్నమాట, నార్మల్గా వేయించుతాం కదా. సో అది చేసేసి ఒక పాప్కార్న్ షీట్ ఉంటుంది కదా, సో దాంతో కూడా ఫోటో తీద్దాం అనుకున్నాను. అంటే మనం పాప్కార్న్ తింటాం కదా, సో ఆ డబ్బా ఉంటుంది కదా, సో దాంతో కూడా తీద్దాం అనేసి దాన్ని నేనే తయారు చేశాను. సో అది కూడా వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట, సో ఇంకా లేట్ చేయకుండా వినిగడికి ఫోటో తీసేద్దాం. సో 9th month కంప్లీట్ అయిపోయింది కదా, నేను వచ్చేసి ఇక్కడ పాప్కార్న్ థీమ్ అనుకున్నాను, యాక్చువల్గా చాక్లెట్ థీమ్ అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఇంట్లో పాప్కార్న్ ఉందన్నమాట, సో దానికోసం పాప్కార్న్ థీమ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పాప్కార్న్స్ ఫ్రై చేసినాను అనమాట, కొంచెం ఆయిల్ మాత్రమే వేశాను, ఎందుకంటే నేను క్లాత్ మీద వేస్తాను కదా. సో చూసినట్లయితే పాప్కార్న్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ నేను పాప్కార్న్కి మనకు పేపర్ ఉంటుంది కదా, సో పాప్కార్న్ అనేసి, సో అది తయారు చేసినాను అనమాట. సో నాకు బయట నుంచి తీసుకురావాలని అంత ఇంట్రెస్ట్ లేదు, అండ్ దాంతోపాటు విన్నిగాడికి నేనే చేద్దామనేసి నాకు వచ్చిన విధంగా నేను చేశాను, బట్ అది ఎలా ఉందో తెలియదు. కాకపోతే నేను అనుకున్నాను కదా థీమ్. సో అలా నా ఓన్గా చేద్దామనేసి జస్ట్ ఒక పేపర్ మీద పాప్కార్న్ అని రాసేసి చుట్టూ రెడ్ లైన్స్తో మనం లైన్స్ గీసేసుకున్నాము అనేసి చిన్నగా అది చేశాను అనమాట, అది పేపర్ షీట్ లాగా. సో ఫైనల్గా పాప్కార్న్ అనేది రాశాను. దీనికి కొంచెం షేప్ ఉంటుంది కదా మనకు పాప్కార్న్ డబ్బా మీద, ఇట్లా రౌండ్ రౌండ్గా. సో అది కట్ చేసుకొని చుట్టూ రెడ్ కలర్తో వేసేసానమాట. సో ఇది నాకు వచ్చింది, నాకు తోచినట్లు వేసాను, అదైతే అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చాప మీద క్లాత్స్ వేసినాను అనమాట. సో పాప్కార్న్ కదా గ్రే కలర్ బాగుంటుందేమో అనేసి నా దగ్గర గ్రే కలర్ ఉంది, గ్రే కలర్తో వేసేసినాను. సో ఫైనల్గా అయితే ఇక్కడ వేసేసి పాప్కార్న్తో 9 symbol వేసినాను అనమాట. సో 9 అలా రాసేసి జస్ట్ తనని పడుకోబెట్టి చుట్టూ అక్కడక్కడ పాప్కార్న్స్ వేసి ఫోటో తీస్తామన్నమాట. నేను ఒక పక్క రాస్తూ ఉంటే తను పడుకోబెట్టగానే చెరిపేసింది మొత్తం. మళ్ళీ నేను 9 వేసేసి తను పడుకోబెట్టి ఫోటోస్ వేసేసరికి నాకు మినిమం 1 hour అలా పట్టిందనమాట. సో కొంచెం పెద్ద అవుతుంది కదా, ఇంతకుముందు ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండేసేది ఫోటో మేము ఈజీగా తీసుకునేవాళ్ళం. బట్ 8th month నుంచి అనుకుంటా పెట్టినవి పెట్టినట్టు తీసేస్తుంది, మొత్తం లాగేస్తుంది అనమాట. సో అవి చెదిరిపోతున్నాయి, మళ్ళీ మేము వేయాల్సి వస్తుంది. సో అలా అయింది అనమాట. బట్ చివరికి అయితే ఫొటోస్ అయితే తీసాము. ఇక్కడ చూసినట్లయితే 9 symbol అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను.
సో ఎలాగో అలాగే నైన్ అయితే వేసేసాను. సో ఫైనల్గా ఇంకా వినిగడు కూడా వచ్చేసింది, తనని పడుకోబెట్టే వేస్తున్నాను. సో ఒక పక్క గుంజుతూ ఉంది, నేను వేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా నైన్ అయితే కంప్లీట్ చేశాను. నేను చూడలేదు ఫోన్లో ఎలా ఉంది అనేసి, బట్ మా హస్బెండ్ చూసారు, ఓకే పర్లేదు వచ్చింది అనేసారు. ఇంకా తనకి బాగా నిద్ర వస్తుందన్నమాట, సో తనని ఫోటో తీసిద్దామనేసి ఇంకా తనని పడుకోబెడుతున్నాను. సో తను పడుకోబెట్టిన తర్వాత చుట్టూ అక్కడొక్కడొక్కడొక్కడ వేస్తానన్నమాట పాప్కార్న్స్. సో ఒక 2 మినిట్స్ అలా బాగానే ఉంది, ఇంకా తర్వాత మొత్తం ఆ పాప్కార్న్స్ అన్నీ తీసేసుకుని తినేస్తుంది. సో అలా అయిపోయింది అనమాట. సో చూసినట్లయితే ఇంకా మేము ఫొటోస్ అయితే తీస్తాము, నెక్స్ట్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక థీమ్ కూడా అనుకున్నాను, 9th మంత్. ఈ 9th మంత్లో బేబీ చాలా అంటే చాలా యాక్టివిటీస్ నేర్చుకుంది, మైల్ స్టోన్స్ని రీచ్ అయిపోయింది. ఏంటి అంటే నడవటము, ఇప్పుడిప్పుడే కొంచెం అడుగులు ట్రై చేసింది అనమాట వేయడము, తనకు వచ్చిన మాటలు అనడము, సో ఇలా ట్రై చేసింది కదా. ఇంకొంచెం నేను ఇంకొక థీమ్ కూడా చేద్దామనేసి ఇంకా ఎక్కువ, సో తను కూడా ఎక్కువ నేర్చుకుంది కదా, నేను కూడా ఇంకోటి చేద్దామనేసి చేసినాను అనమాట. అదేంటి అంటే చాలా సింపుల్, అది కూడా ఏంటి అంటే నా చున్నీస్ ఉన్నాయి కదా, సో చున్నీస్తో 9 అనేసి లెటర్స్ రాస్తున్నాను. ఎన్ ఐ వచ్చేసి వినిగాని పడుకోబెడతాను, ఎన్ ఈ అని అలా రాస్తున్నాను అనమాట. సో అలా లెటర్స్ రాసేసి అవి కూడా కొన్ని ఫొటోస్ తీశాను. అలా పడుకోబెట్టానో లేదో ఇలా లాగేసింది అనమాట చున్నీస్ని. ఇది కూడా నేను ఒక 3-4 టైమ్స్ చేశాను అనమాట, బట్ తీయాలి అనిపించింది కాబట్టి కష్టం చేసి మరీ తీశాను. బట్ అంటే పెట్టడం ఈజీనే, తను లాగుతూ ఉంది నేను పెడుతూ ఉన్నాను అనమాట. సో అలా అయిపోయింది. సో ఫైనల్గా అయితే రాసేసి తనని పడుకోబెట్టాను. సో ఇక్కడ నుంచి నేను ఇవి తీసినవి కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేశాను, అవి కూడా వస్తాయి, సో చూసేయండి. సో తను చున్నీల్ని ఎలా లాగేసింది, ఎలా ఖరాబ్ చేసింది అనేది నేను చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను, ఫొటోస్ పెడుతున్నాను, చూసేయండి. పెట్టిన థీమ్ అయితే మొత్తం చెడగొడుతుంది అనమాట. సో మళ్ళీ నేను 2 టైమ్స్ పెట్టి మరీ ఫోటో తీశాను. సో చాలా కష్టమైపోయింది, 8th మంత్ నుంచి అసలు పెట్టినట్లు అలా ఆగా చేస్తూ ఉన్నానమాట. సో నాకు 2 టైమ్స్ అవుతుంది. నేను ఈరోజు 2 థీమ్స్ తీశాను అనమాట. నార్మల్గా ఒకటి చున్నీలతో పెట్టాను, ఇంకొకటి పాప్కార్న్తో పెట్టాను. ఇది చూడు తల్లి. సో చాలా కష్టమైపోయింది ఫొటోస్ తీయడానికి, పాడు చేస్తూ ఉంది. నేను మళ్ళీ అవన్నీ మళ్ళీ సరిదేసి మళ్ళీ తీశాను అనమాట. సో ఎలాగోలాగో కొన్ని ఫొటోస్ అయితే తీశాను. విని తల్లి చూడు ఎట్లా ఎక్కరిస్తావు, చూపి, నువ్వు చూపి, ఇందులో చూపి.
సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్తాను, బాయ్.